హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆల్ ఇండియా ట్రిప్ 100 డేస్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఈ యొక్క ఆల్ ఇండియా ట్రిప్ 100 డేస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది, మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆల్ ఇండియా ట్రిప్ 100 డేస్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఈ ట్రిప్లో ఎంతమంది లిఫ్ట్ అయ్యారు, ఈ ట్రిప్కి ఎంతమంది స్పాన్సర్ చేశారు, అండ్ ఈ ట్రిప్లో ఎంత సంపాదించారు, అలాగే ఈ ట్రిప్ వల్ల ఎంతమందికి లాభం చేకూర్చబడింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఈ ట్రిప్ మీకు నచ్చితే, ఈ యొక్క 100 డేస్ ఆల్ ఇండియా ట్రిప్లో మీరు వీడియో చూస్తుంటే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆల్ ఇండియా ట్రిప్ 100 డేస్ అనేది సెప్టెంబర్ 13న స్టార్ట్ అయింది. అయితే ఈ ట్రిప్లో మొదటి రోజున నలుగురితో కలిసి సింహాచలంలో ట్రిప్ ప్రారంభించబడింది. ఈ ట్రిప్లో మొదటి అతను నా అన్వేషణ ఛానల్ అన్వేష్ బ్రదర్. ఈ బ్రదర్కి ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు 70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఈ ఛానల్ వచ్చేసి ఆగస్ట్ 20, 2019లో ఈ యొక్క ఛానల్ అయితే అన్వేష్ బ్రదర్ క్రియేట్ చేశారు. ఈ ట్రిప్లో రెండవ అతను రాజు కన్నబోయిన. రాజు కన్నబోయిన బ్రో ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు 2 రోజుల ముందే 100K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యారు. అప్పుడే టైకా అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసింది 2011 అక్టోబర్ 8వ తారీఖున. ఈ ట్రిప్లో 3వ అతను తెలుగు ట్రావెలర్ రాము బ్రదర్. ఇతను ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు 7K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ ఛానల్ స్టార్ట్ చేసింది 2012 అక్టోబర్ 20వ తారీఖున. ఈ ట్రిప్లో 4వ అతను వసంత్ విహారీ, వసంత్ బ్రదర్. ఈయన ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడే అతని ఛానల్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ నలుగురు కలిసి మొదటి రోజున సెప్టెంబర్ 13న సింహాచలం టెంపుల్ యొద్ద ఈ యొక్క ట్రిప్ను అయితే ప్రారంభించారు. వీరు 4వ రోజుకి కోల్కత్తా వెళ్ళి ఒక పెద్ద హోటల్లో, అంటే 1 లక్ష రూపాయల రూమ్లో స్టే చేశారు. ఈ ట్రిప్లో డే 1 నుండి డే 19 వరకు అన్వేష్ బ్రో, రాజు కన్నబో, రాము బ్రదర్, వసంత్ బ్రో ఈ నలుగురు కలిసి ఒడిశా, కోల్కత్తా, డార్జిలింగ్, గ్యాంగ్టాక్, సిక్కిం, భూటాన్, నేపాల్, బీహార్ ప్రాంతాలలో ఉన్న ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేశారు. దీని తర్వాత డే 19వ రోజున అక్టోబర్ 18న వసంత్ విహారీ అండ్ తెలుగు ట్రావెలర్ రాము వీరిద్దరూ వాళ్ళ వర్క్ కోసం ఈ ట్రిప్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక నుండి కారు లేకపోవడం వల్ల రాజు కన్నబోయిన బ్రో మరియు అన్వేష్ బ్రదర్ బ్యాక్ ప్యాకర్స్గా ఈ ట్రిప్ను కొనసాగించారు. వీరు డే 19 నుండి డే 23 వరకు బ్యాక్ ప్యాకర్స్ అవగా డే 24న పులి, అంటే ఎక్స్ప్లోర్ విత్ విజయ్ కారు వేసుకుని వచ్చి ట్రిప్లో జాయిన్ అయ్యారు. డే 24 నుండి మరలా జర్నీ కొనసాగించారు. విజయ్ బ్రో కూడా తన ఎక్స్ప్లోర్ విత్ విజయ్ అనే ఛానల్లో ఈ ట్రిప్ వీడియోస్ను అప్లోడ్ చేశారు. ఈ విధంగా ఆల్ ఇండియా ట్రిప్ ఎన్నో అద్భుతాలతో, హంగులతో, అందాలతో, అద్భుతమైన లొకేషన్స్తో, ఎన్నో అడ్వెంచర్స్తో జనవరి 7వ తారీఖున 2021న ఈ ట్రిప్ 100 రోజులకు చేరుకుని వైజాగ్లో ఈ ట్రిప్ ముగించబడింది. దీంతో అన్వేష్ బ్రో ఈ ట్రిప్ అయినప్పటికీ 150K సబ్స్క్రైబర్స్తో వైజాగ్లో ఉన్న తన ఇంటికి వెళ్ళగా, రాజు కన్నబోయిన బ్రో ఈ ట్రిప్ అయినప్పటికీ 1.69K సబ్స్క్రైబర్స్తో కబీర్ వ్లాగ్స్, శ్రీకాంత్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. అటు తర్వాత మన విజయ్ బ్రో ఈ యొక్క ట్రిప్ అయినప్పటికీ 60K సబ్స్క్రైబర్స్తో ఉన్న పులి మాత్రం ట్రిప్ని 200 రోజులకి పెంచుకుని జర్నీ స్టార్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్ విజయ్. అయితే చాలామంది ఈ యొక్క ఆల్ ఇండియా ట్రిప్ 100 డేస్లో ఎంత సంపాదించారు, ఈ యూట్యూబర్స్కి ఎంత మనీ వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ యొక్క ఆల్ ఇండియా ట్రిప్ 100 డేస్ ఇంత సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఏ వీడియోలో కూడా ఎక్కడ ఎవరిని స్పాన్సర్ చేయలేదు, అండ్ దేనిని కూడా ఎవరు ప్రమోట్ చేయలేదు. కేవలం యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూని మాత్రమే మనం లెక్క పెట్టుకోవాలి. అయితే అన్వేష్ బ్రదర్ స్వయంగా తన ఛానల్లో చెప్పారు తన యొక్క యూట్యూబ్ ఇన్కమ్ 2 మంత్స్కి వచ్చి 250,000 వచ్చిందని. అలాగే రాజు కన్నబోయిన బ్రదర్ కూడా ట్రిప్ అయినాక తన యొక్క ఛానల్లో చెప్పారు. తన యొక్క ఛానల్లో ఎలా చెప్పారంటే తన యొక్క మంత్లీ ఇన్కమ్, అంటే మంత్లీ ఎంత వచ్చింది ఈ యొక్క 100 డేస్లో అనేసి చెప్పారు. అయితే అక్టోబర్ మంత్ వచ్చి 80,000 వచ్చిందని, అలాగే నవంబర్ మంత్ వచ్చి 1,08,000 వచ్చింది అని చెప్పారు. అయితే డిసెంబర్ మంత్ ఇంకా రాలేదన్నారు. అయితే డిసెంబర్ మంత్ 1 లక్ష వేసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క ఆల్ ఇండియా ట్రిప్లో 2,80,000 వచ్చిందని మనం అయితే అనుకోవచ్చు. అలాగే ఎక్స్ప్లోర్ విత్ విజయ్ ఎక్కడ కూడా ఇన్కమ్ గురించి చెప్పలేదు. ఒకవేళ మనం ఆన్లైన్ ప్రకారం చూస్తే మంత్లీ ఇన్కమ్ ఎక్స్ప్లోర్ విత్ విజయ్ వచ్చి $465 ఉంది. అయితే ఈ యొక్క $465 మన యొక్క ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గరగా అయితే 33,000 వరకు అయితే వస్తుంది.
అంటే ఈ యొక్క ఎక్స్ప్లోర్ విత్ విజయ్కి 33,000 అయితే మంత్లీ వచ్చాయి. అయినా ఈ ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. వారు తమ ఇంటిని తల్లిదండ్రులను వీడి 100 రోజులు కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వీడియో చేశారు. ఆ శ్రమను మనం చూడాలి. మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఈ యొక్క MIC ఫ్యాక్ట్స్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.